మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి గ్యాస్ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏకలవ్య స్కూల్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు కలిశారు. అనంతరం మోదుగులగూడెం కాంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు విజయసారథి, సాధుల శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు. కొర్రీ మండల ప్రజలకు వేదికమైనటువంటి సిపిఐ సిపిఎం మండల కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలు ఇక్కడ వేచి చేసినటువంటి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు, పట్టభద్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఒక్కసారి కొరివి మండలానికి వచ్చిన నేపథ్యంలో ఉద్రేకభరిత వాతావరణంలో కొంత ఆవేదన కలుగుతా ఉంది. ఒక్కసారి కొరివీరన్న గుడి ముందు నిలబడి చూస్తే ఈ రోడ్ల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఎంత దారుణంగా ఉంది. కేసీఆర్ గారు గొప్పగా చెప్పిండు, కొరివీరన్నకు మొక్కినా దానివల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి. మరి కేసీఆర్ గారిని ఇక్కడ గెలిచినటువంటి గిరిజన ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాను, ఏ కొరివీరన్న ఆశీస్సులతో తెలంగాణ వచ్చిందో, ఆ కొరివీరన్న క్షేత్రం ఎలా ఉంది, దానికి ఇచ్చిన డబ్బులేంటి, ఎన్ని కోట్లు ఇచ్చింది మీరు, 6 కోట్లు అన్నారు, 5 కోట్లు అన్నారు, రాజశేఖర్ రెడ్డి 1 కోటి రూపాయలు అన్నారు, ఎన్ని కోట్ల నిధులు విడుదలైనాయి, ఏం అభివృద్ధి చేసిండ్రు, తెలంగాణ వచ్చి 6 ఏళ్ళు కదా, కొరివీరన్న మీకు గుర్తుకు రావట్లేదా, కొరివీరన్న ఆశీస్సులతోనే కదా తెలంగాణ వచ్చింది, బంగారు వీసాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోయిందా, ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదా, ఇక్కడ కొరివీరన్న ఉన్నాడు, ఇక్కడ గిరిజన బిడ్డలే ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు, ఎంపీలు అవుతా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు గుర్తు రావడం లేదు ఈ కొరివీరన్న క్షేత్రం. ఈ పక్కనే కందికొండ కందగిరి క్షేత్రం ఉంది, ఈ పక్కన ఉన్నటువంటి వీరభద్రస్వామి చెరువును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇవన్నీ కలిపితే ఒక టూరిస్ట్ కేంద్రంగా కొరివి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన బిడ్డలు, ఇతర పేద బిడ్డలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కొరివీరన్నను కొలుస్తారే, మరి ఈ ప్రభుత్వాలకు ఎందుకు పట్టడం లేదు, కొరివికి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు, దీనికి కేవలం నిధులను నోటి మాటల ద్వారా ప్రకటిస్తున్నారు, కాగితాల మేరకే పరిమితమవుతున్నాయి, ఇప్పటి వరకు 6 కోట్లు ప్రకటించి ఎందుకు